ఏపీ కొత్త స్పీకర్ ఎవరు కొడాలి నాని రోజా పరిస్థితి ఏమిటి సమాధానం ఇదిగో ఏపీలో కొత్త మంత్రివర్గంలో ఛాన్స్ దక్కేది ఎవరికి స్పీకర్ మారబోతున్నారా ఫైర్ బ్రాండ్ రోజాకు స్థానం దక్కుతుందా కొడాలి నాని స్థానం భర్తీ చేసేది ఎవరు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన అంశాలు ఇవి ముఖ్యమంత్రి జగన్ తొలి మంత్రివర్గం ఈ రోజు చివరిసారిగా సమావేశం కానుంది ఆ తర్వాత వారు రాజీనామా చేయనున్నారు ఈ నెల పదకొండున కొత్త కేబినెట్ కొలువు తీరనుంది అయితే స్పీకర్గా ఉన్న తమ్మినేని సీతారాం కేబినెట్ రావాలని ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది కానీ శ్రీకాకుళంలో ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా ఉన్న ధర్మాన కృష్ణదాస్ స్థానంలో ఆయన సోదరుడు ధర్మాన ప్రసాదరావుకు మంత్రి పదవి ఖాయమని తెలుస్తోంది అదేవిధంగా సామాజిక సమీకరణాల్లో భాగంగా సీదిరి అప్పలరాజు కొనసాగనున్నారని సమాచారం దీంతో స్పీకర్ గా తమ్మినేని కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది స్పీకర్ గా ఉంటారని విశ్వసనీయ వర్గాల సమాచారం అదేవిధంగా ఫైర్ బ్రాండ్ మంత్రి కొడాలి నాని స్థానంలో ఎవరికి వస్తుందనేది ఇంట్రెస్టింగ్ మారబోతోంది కృష్ణా జిల్లా నుంచి మంత్రిగా ఉన్న కొడాలి నాని స్థానంలో జిల్లా లేకుంటే గుంటూరు జిల్లా నుంచి కమ్మ వారికి ఛాన్స్ దక్కుతుందని భావిస్తున్నారు కొడాలి నాని తాను జగన్ పైన అభిమానం చాటుకునే క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు పైన ముందు వరుసలో నిలిచారు ఒక దశలో ఆయనకు మంత్రి పదవి రిన్యులు చేస్తారని భావించారు కానీ సీనియర్లు అందరిని తప్పిస్తున్న సమయంలో కొడాలి నాని తప్పించాల్సి వస్తుందని పార్టీ నేతలు చెబుతున్నారు అయితే ఆయన స్థానంలో ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే కొడారి అబ్బాయి చౌదరిని కేబినట్ లోకి తీసుకుంటున్నట్లు సమాచారం ఆయన ఎన్నికల్లో చింతమనేని ప్రభాకర్ పైన విజయం సాధించారు కృష్ణా జిల్లా నుంచి వసంత కృష్ణప్రసాద్ ప్రసాద్ రఘురాం రఘ్రాం పేర్లు సైతం కొడాలి నాని స్థానంలో రేసులో ఉన్నాయి చివరి నిమిషంలో మార్పులు దొరికితే మినహా కొడాలి నాని స్థానంలో కమ్మ వర్గం నుంచి అబ్బాయి చౌదరి పేరు ఖాయంగా కనిపిస్తోంది ఇక మరో ఫైర్ బ్రాండ్ నగర ఎమ్మెల్యే రోజాకు మహిళా కోటాలో మంత్రి పదవి దక్కడం ఈసారి ఖాయమని తెలుస్తోంది ఇప్పటికే రోజాకు కేబినెట్ బెర్త్ ఖరారు అయిందనే ప్రచారం వైసీపీ ముఖ్యనేత వినిపిస్తోంది అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కేబినెట్ నుంచి తప్పించి పార్టీ బాధ్యతలు అప్పగించడం ద్వారా రోజాకు లైన్ క్లియర్ అవుతుంది కానీ పెద్దిరెడ్డిని కేబినెట్ నుంచి తప్పిస్తే అదే జిల్లాకు చెందిన రెడ్డి వర్గం నుంచి రోజాతో పాటుగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బోమన కరుణాకర్ రెడ్డి సైతం రేసులో ప్రముఖంగా ఉన్నారు అయితే విజయనగరంలో సీనియర్ మంత్రి తప్పించి ఆయన కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్న వేళ అదే ఫారంలో చిత్తూరులోనూ వర్కౌట్ అయితే రోజాకు ఛాన్స్ కష్టమయ్యే అవకాశం ఉంది పెద్దిరెడ్డి చిన్న సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో తంబాడపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆయనకు ఇవ్వాలనే ప్రతిపాదన మీదకు వస్తోంది అయితే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లోక్సభలో పార్టీ ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు వచ్చే ఎన్నికల్లో కుప్పం నుంచి మంత్రి పెద్దిరెడ్డి మరో సోదరుడు కుమారుడు సుధీర్ రెడ్డి పార్టీ అభ్యర్థిగా ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది వీటన్నిటితో పాటు మంత్రి పెద్దిరెడ్డికి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించి చిత్తూరు జిల్లా నుంచి రెడ్డి వర్గానికి చెందిన మరొకరికి ఛాన్స్ ఇవ్వాలనేది జగన్ ఆలోచనగా చెబుతున్నారు చివరి నిమిషంలో సమీకరణాలు ఆబ్లిగేషన్ తెర మీదకి రాకుంటే రోజా మంత్రి పదవి ఖాయంగా కనిపిస్తోంది ఈసారి ఐదుగురు మహిళలకు మంత్రి పదవులు ఇవ్వాలనేది సీఎం ఆలోచనగా తెలుస్తోంది ఇది కూడా రోజాకు కలిసొచ్చే అంశం దీంతో సీఎం జగన్ తన కేబినెట్ తుదికూర్పు ఏ విధంగా డిసైడ్ చేస్తారనే ఉత్కంఠ పార్టీలో కొనసాగుతోంది